కొత్తడాదిలా అందర్దీ ఇయాలనే ఫస్ట్ డ్యూటీ నిన్న ఆయతారం కాబట్టి ఇయాలటికి ఎల్లే జాబ్లకు కంపెనీలకు ఆఫీసులకు కాలేజీలకు పోతున్నారు అంత ఏహే ఏముంది క్యాలెండర్ మారింది గంతే అని అనుకుంటా ఎవల్ పనలల్ల ఆలు ఉన్నారు సరే ఇక మనం హెడ్లైన్స్ చూస్తే వార్తలకు వెళ్ళిపోదాం బీఆర్ఎస్ లోకి ఆంధ్ర లీడర్లు దేశాన్ని మార్చేస్తారట సార్లు చౌకి రావతని అరెస్టులు సర్కార్ పై గుస్సా అయిన సర్పంచులు దొరికినోళ్ళంతా స్టేషన్ కాడ లైన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో కోట్ల రూపాయల ఫైన్ శురువైన హైదరాబాద్ అంగడి నెలన్నర షాపింగ్ సందడి డైలాగులు ఏహేయిగా తెలంగాణ జాలు అని మొన్ననే భారత రాష్ట్ర సమితి చేసి ఢిల్లీలో జాతీయ ఆఫీస్ ఓపెన్ చేసిండ్రు మరి ఫస్ట్ ఏ రాష్ట్రానికి పోతారు ఎవలను తీసుకుంటారు అనే జోరు చర్చలు నడిచినాయి ఆఖరికి ఇలా ఏం జరిగిందంటే ఏ ఎక్కడిది తెలంగాణ భవన్ ముంగట ఆంధ్ర లీడర్లకు ఖతర్నాక్ ఎలుక అని చెప్పిండ్రు కారు గుర్తోళ్ళు అక్కడ వాళ్ళు కారు లో చాగుడే ఆల్చడం డోర్లు తీసి ఎదుర్కొని లోపలికి తోలుకపోయిండ్రు చాలా పొద్దు పోయినాక సీఎం సార్ వచ్చి కండువాలు కప్పిండు టీఆర్పీ వైసీపీ జనసేన పార్టీలు మారిన తోట చంద్రశేఖర్ సారు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు మారిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సారు జనసేన నుంచి వచ్చిన పార్థసారథి సారు ఇంకా కొందరికి సుత కండువాలు కప్పి పార్టీలకు తీసుకున్నారు అంటే పార్టీలకు వెళ్లి తెలంగాణ పేరు తీసేసినాక బీఆర్ఎస్ ఫస్ట్ శాఖ ఆంధ్రలనే పెడుతున్నారు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీఆర్ఎస్ అధ్యక్షునిగా నేను చంద్రశేఖర్ గారు నియమిస్తా ఉన్నాను సంక్రాంతి తెల్లవారు మర్నాడు నుంచి మీరు తట్టుకోలేనంత ఒత్తిడి మీ మీద పడుతుంది మీ ఆఫీస్ నా ఆఫీస్ కంటే కూడా బిజీ అవుతుంది చాలామందికి ఆశ్చర్యం కలిగించేటువంటి చేరికలు జరగబోతాయి చంద్రశేఖర్ గారు అట్లా ఉంది పరిస్థితి మహామహులు అనుకున్న వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఫోన్లు చేశారు మేమంతా రెడీ ఉన్నామని ఇప్పుడు సిట్టింగ్ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు మీరెందుకే మీరు సిట్టింగ్ ఉన్నారంటే మేము అక్కడ ఫిట్టింగ్లు ఏం సారని చెప్తున్నారు ఆంధ్ర ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్ లో షరీక్ అవుతామని తెంపు లేకుండా ఫోన్లు చేస్తున్నారట సార్కు సంక్రాంతి వెళ్ళంగానే కండువాలు మార్చుడు శురు అవుతుందట ఆంధ్రప్రదేశ్ లో కూడా మేమే కర్తలం మేమే ధర్తలం అనేటువంటి బిద్ పోవాలి అచ్చమైన అసలు సిసలైన ప్రజారాజకీయాలు ప్రారంభం కావాలి విశాఖ ఉక్కును ఒకవేళ మోడీ ప్రభుత్వం అమ్మినా తిరిగి మనం వాపసు తీసుకుంటాం బీఆర్ఎస్ ఇక స్టేజ్ మీద చూడు రే సార్ అటుపక్క ఇటుపక్క ఆంధ్ర లీడర్లు అటుకోసకు ఇటుకోసకు తెలంగాణ మంత్రులు లీడర్లు ఎమ్మెల్యే కాగానే మాకు కొమ్ములు వచ్చేస్తాయి కడుపులో గ్యాస్ వచ్చేస్తుంది భాష మారిపోతుంది వేషం మారిపోతుంది కళ్ళకి రెండు నల్ల కళ్ళ అద్దాలు వచ్చేస్తాయి ఎందుకు నవ్వుతున్నా ఆంధ్ర అన్నలకు కొత్త కదా సార్ మీ స్పీచ్ డైరెక్ట్ గిన వరకు గమ్మత్ అనిపించినట్టుంది కొత్తగా ఎమ్మెల్యే గారు గెలిచేస్తే దండలు వేసారంటే ఈ సంఘము ఆ సంఘము ఆ ఎమ్మెల్యే చొక్కా అంతా నానిపోతుంది ఆ దండలలో వచ్చి పురుగులు ఆయన మెడగుడుతూ ఉంటాయి ఒక బాధ కాదు అంతే కదా ఆయన పడే అవస్థ ఇచ్చిపోయి మళ్ళీ సబ్బు రుద్ది రుద్దిసావా అప్పట్లో తెలంగాణలో కరెంటే కరెక్ట్ రాకుంటే నేనే తెచ్చినా అని గిట్లా చెప్పిండు మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది 24 గంటల కరెంట్ తెలంగాణ కేసీఆర్ పోయి స్విచ్లో ఏలు పెడితే వచ్చిందా ఏమైనా స్విచ్లో ఏలు పెడితే వచ్చిందా ఆటోమేటిక్గానే వచ్చిందా ఎట్లా వస్తుంది ఒళ్ళు వంచాల ఇక భారతదేశంలో బీఆర్ఎస్ ను గెలిపిస్తేనట బీఆర్ఎస్ కి అధికారం ఇస్తే రెండేండ్లలో వెలుగు జిలుగుల భారతదేశం దళిత బిడ్డలందరికీ దళిత బంధు అమలు చేస్తాం సంవత్సరానికి 25 లక్షల కుటుంబాలకి కాస్ట్ ఓన్లీ 2.5 లాక్స్ దేశంలో గెలిపిస్తే ఇస్తారు కానీ గెలిపించిన తెలంగాణలో అందరికి దళిత బంధు ఇస్తారు మొదలు ఎలక్షన్లు ఖరాబ్ అయినాయి అని మస్తు బాధపడ్డాడు ఏం చేసినా సరే ఎన్నికలు గెలవడమే లక్ష్యం లక్షల అబద్ధాలు గుమ్మరించవచ్చు కోట్ల డబ్బులు గుమ్మరించవచ్చు మత కల్లోలాలు రేపచ్చు
కులాల కుళ్ళు పెట్టొచ్చు కానీ ఎప్పుడు చెప్పే తెలంగాణ ఉద్యమం గురించి చెప్పలే ఆంధ్ర తోటి పంచాయతీల గురించి చెప్పలే మాట్లాడితే భారతదేశం లేదంటే ప్రపంచం ఇండియా ఇట్లెన్ కబడ్డది చైనా అట్ల ముంగడ పడ్డది సింగపూర్ సూపర్ గా దేశం కే కాన్సెప్ట్ కొచ్చిండు ఒక మహోజ్వలమైనటువంటి భారత నిర్మాణం కోసమే బిఆర్ఎస్ ప్రాంతానికో ఒక భాషకో ఒక వ్యక్తికో కాదు భారత దేశంలో ఉండే 664000 గ్రామాలలో దేశంలో 4123 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు అన్ని కాన్స్టిట్యూన్సీలలో సమాంతరంగా పరిగెత్తుతాం దబ్బున్నే అన్ని రాష్ట్రాల్లో ఊరూర కమిటీలు వేసి ఉరికిస్తారట కారును చెప్పాల్సినే చెప్పి ఆకర్లా ఆకలి తిప్పలా అరుచుకున్నాడు పోయిన ఏర్పాటు చేసిన లేదా పక్కనేనా మళ్ళీ చాలా దూరం పోవాలి కార్యకర్తలు ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేశారు మీరందరూ మళ్ళీ భోంచేసి సేఫ్ గా మళ్ళీ ఇళ్ళకు కూడా చేరుకోవాలి మరి తెలంగాణ వంటలు వండిరో ఆంధ్ర వంటలే చేపిచ్చిర్రో మొత్తానికైతే ఎవలతోటి మనకు జిగిరి వద్దని కోట్లాన్నేమో ఆళ్ల రాష్ట్రంలోనే బీఆర్ఎస్ ఫస్ట్ శాఖ తెరుస్తుండ్రు మాది ఉద్యమ పార్టీ కాదు ఫక్తు రాజకీయ పార్టీ అంటే ఏందో అనుకున్నాం ఇప్పుడు అసలు ఫక్తు రాజకీయం షురు అయిందన్నట్టు మా రాష్ట్రం మాకు కావాలి అని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి మనం వచ్చింది కొత్త ఏడాదిలకే కాదు ఎలక్షన్ల ఏడాదిలకు సుత ఆ ఈ ఏడు అసెంబ్లీ ఎలక్షన్లు మరి లెక్క ప్రకారం డిసెంబర్ లోపట పెట్టాలి కానీ మన రాజకీయ ఆత్రం చూస్తా అంటే అంతకంటే ముందే ఏలుకు ఇంకా అంటించేటట్టే ఉండరు పో అందుకే పబ్లిక్ మీటింగులు పాదయాత్రలు పార్టీల నడుమ డైలాగులు లీడర్లు ఊర్లలో తిరుగుడు శురువైంది కడమ జిల్లాల గురించి మళ్ళోపారు చెప్పుకుందాం కానీ ఇవాళ రాజకీయ రచ్చ నడుస్తున్న ఖమ్మం జిల్లాకు పోదాం అట్లా అని అన్ని పార్టీల కీసులాటేమో అని అనుకునేరు అధికార పార్టీల మాత్రమే గా లొల్లి ఒక్క రోజు ఒక్క జిల్లా ఒక్క పార్టీ ముగ్గురు లీడర్లు మూడు మీటింగులు మూడు కేక్ కటింగ్లు ఆరు డైలాగులతోటి ఖమ్మంల కారోళ్ల రాజకీయం మాంచి కాక మీద ఉన్నది జనవరి ఫస్ట్ అని ఎవ్వల బలం బలగం వాళ్ళు చూపించుకున్నారు మంత్రి అజయ్ సార్ వాడవాడకు పువ్వాడా అని తిరుగుకుంటా జిల్లాకు మస్తు తెచ్చినా చాలా డెవలప్ చేసినా అని చెప్పుకొని నన్ను దెబ్బకొట్టడం కోసం అని చెప్పి నా తా మీద డైరెక్ట్ గా ఆరోపణ చేయలేరు కాబట్టి కార్పొరేటర్ని మరి దుల్నాడి లేదా వాళ్ళ మీద మరి విష ప్రచారం చేసి నాకు నష్టం చేయాలని ఆ రోజు జరిగింది ఇప్పుడు కూడా అట్లాంటి ప్రయత్నాలు జరుగుతాయి ఆగనట పార్టీల మంత్రి గారి మీద కుట్రలు జరగవచ్చట మరి సొంత పార్టీలకు ఆ కుట్రలు చేస్తుంది ఎవరో పేరైతే చెప్తలేడు ఇక పాత ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ కార్యకర్తలు అభిమానులు అందరినీ పిలిపించుకొని కత్తితోటి కేక్ కోసి ఖమ్మంలో కాక పుట్టించే డైలాగ్ వేసిండు ఈ వేదిక మీద ఉన్న వివిధ నియోజకవర్గాల్లో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పోటీ చేసి తీరుతారు గదన్నట్టు ఈ తాపకు సార్ మనుషులు పక్కా పోటీ చేస్తారట అసెంబ్లీ ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా బిఆర్ఎస్ పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటి అంటే అప్పట్లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలను ఎంటేసుకొని కారెక్కితే అటెన్క సార్కే టికెట్ ఇయ్యలే మరి పార్టీ మార్చడానికి చానొద్దుల కంచే ప్రచారం అవుతుంటే కొత్తేడాది నాడు కొంత చెప్పినట్టే ఇప్పుడు టికెట్ ఇవ్వకుంటే ఏమయ్యేది ఇక పాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చూస్తా నా అనుకున్న వాళ్ళందరినీ పిలుచుకొని 40 ఏళ్ల రాజకీయ జీవితం చెప్పుకుండు అట్లనే గోదావరి జలాలు పాలేరు ప్రజల యొక్క పాదాలు కడిగి నా రుణం తీర్చుకోవాలని చెప్పి అంటే ఈ తాపకు సుతా పాలేరులోనే పోటీ చేసుడు పక్కా అని ముందే చెప్తుండ అన్నట్టు మొన్న సార్మీన గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి సార్ కారెక్కే వరకు ఈ తాపకు టికెట్ ఎవరికనే కీసులాట నడుస్తుంది పార్టీల సీనియర్ ను టికెట్ నాకే అని తుమ్మల సారు నీ మీద గెలిచిన కాబట్టి నాకే ఎక్కువ బలం ఉంది టికెట్ సుతా నాకే అని ఉపేందర్ రెడ్డి గారు ఇక సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సార్ ను పార్టీ లోగోలు మస్తు సతాయిస్తుర్రట మొన్న పబ్లిక్ గానే చెప్పిండు తెలుగుదేశం పార్టీ కోసం పార్టీకి ఓటు వేసి నిబంధనతో ఉండే కేసులు కూడా ఎదుర్కొన్నా ఈ దొంగ రాజకీయాలు మనం చేయడం అలవాటు లేదు సైకిల్ పార్టీ కోసం కేసులు కూడా భరించినా ఇప్పుడు కార్ పార్టీల కుట్రలు చేస్తుండ్రు అని గరమయ్యిండు టైం వచ్చినప్పుడుగా లీడర్ పేరు బయట పెడతాడట ఇక పినపాకల కాంగ్రెస్ లో గెలిచి వచ్చిన ఎమ్మెల్యే రేగా కాంతారావు సార్ కు కార్ టికెట్ మీద ఓడిపోయిన పాయం వెంకటేశ్వర్లు సార్ కు తగ్గ వర్ణడుస్తుంది ఫస్ట్ కాంచే ఖమ్మం కార్ల కయ్యాలు ముదురుతున్నందుకే కావచ్చు ఇటుకెళ్లి షర్మిల మేడం అటుకెళ్లి చంద్రబాబు సార్ కూడా ఖమ్మం జిల్లాకే సూటు పెట్టిండ్రు మొదలు ఇప్పుడు టికెట్లు కుట్రలు పెత్తనాలని కొత్త మంత్రులు పాత మంత్రులు కొత్త ఎమ్మెల్యేలు పాత ఎమ్మెల్యేలు పాత ఎంపీలు కొత్త ఎంపీలు గింతగనం లోలు పెట్టుకుంటే ఇక ఎలక్షన్ సీజన్ లో ఖమ్మంల కార్ రాజకీయం ఖతర్నాక్ ఉండేటట్టుంది పో
మొన్న ఎన్టీఆర్ గార్డెన్ లా పుస్తకాల అంగడి పెడితే పోయినా ఆడనే ధర్నా చౌకాయే. అప్పట్లో ఆడేం జరిగింది మొత్తం యాదకొచ్చిందబ్బా. తెలంగాణ కోసం దీక్షలు, పోరాటాలు, సభలు, ధూమ్ధాములు ఆడనే జరిగినాయి. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేకుండా అందరు ఆడికొచ్చి కూకునోళ్లే. ధర్నా చౌక్లో ధర్నా అవుతుందంటే పోలీసులు వచ్చి అసుంటే నిలబడేది. అంతేగాని మీటింగులు ఆపింది తక్కువ. ఒకవేళ ఆపినా కోర్టుకు పోతే ఎంబటే పర్మిషన్ వస్తుండే. కానీ అదే ధర్నా చౌక్ కాడ ఇప్పుడు ఎట్లుందంటే సెక్యూరిటీ అంటే ఇది. ధర్నా చౌక్ దగ్గరికి పోనిస్తోట్టు మొదలు బందోబస్తు కంచెలు, గేట్లు అడ్డం పెట్టి బలగాలు దింపిండ్రు. గట్లనే ఎవరన్నా వస్తే చాలు గుంజుకపోయి జీప్ ఎక్కించుడే, స్టేషన్ కు తోలుకపోవుడే. సర్పంచులకు చాలా మందికి ఈ సన్మానాలే. స్టేట్ వాళ్ళు బిల్లులు ఇస్తలేరు, సెంటర్ వాళ్ళు ఇచ్చిన పైకం మలుపుకుంటారని లొల్లైతుంది కదా. ఇలా ధర్నా చౌక్ లో ధర్నా చేస్తామని ఆవాజిస్తే కాంగ్రెస్ పార్టీ హిమ్మతి ఇచ్చింది. కానీ ఎవరిని రానియలే, కూకోనియలే. ఎక్కడ వాళ్ళనక్కడ అరెస్ట్ చేసిండ్రు, ఆగబట్టిండ్రు. కాదు కాకాశమని ఇట్లకే బయటకు వస్తున్న పిసిసి అధ్యక్షుడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు పట్టుకుపోయిండ్రు. ధర్నాలు చేయకుండానే తెలంగాణ వచ్చిందా? గాంధీ భవన్ కాంచి ధర్నా చౌక్ పోతున్న వాళ్ళని చూస్తే అరెస్ట్ చేసిండ్రు. ఇదేందంటే పర్మిషన్ లేదంటారు. కానీ మొన్న కళ్ళాలకు ఖర్చు పెట్టిన పైకం వాపస్ కట్టమంటారు అని అధికార పట్టోలు రోడ్ల మీదనే కూకున్నా, ట్రాఫిక్ జామ్ చేసినా, దిష్టి బొమ్మలు గాలబెట్టినా మన పోలీస్ సార్లు అటు ముఖాన తొంగి చూస్తొట్టు. ఒక్కొక్కతాన మనోళ్ళే ట్రాఫిక్ ఆపేసి సర్కార్ పట్టోళ్ల ప్రోగ్రామ్ సక్సెస్ చేపించిండ్రు. అంటే సర్పంచుల ఆఫీసుల చుట్టూ తిరిగిన బిల్లులు పాస్ చేయరు, మీదికెళ్ళి వచ్చేటి బాజాబ్తా తీసుకుంటారు, ఇదేందని అడిగే ఛాన్స్ ఇయ్యరు. మంచిగుంది పోరి. అరే కాకా ప్లీజ్ రా, అర్జెంట్ రా. ఒక 10,000 ఉంటే చూడరా, జీతం రాగానే ఇచ్చేస్తా. అరే ఒక 3,000 తక్కువ ఉన్నాయిరా, గూగుల్ పే ఫోన్ పే దేనికిచ్చినా ఓకేరా. చిచ్చాయి ఒక్కసారికి అడ్జస్ట్ చేయరా, నేను చూసుకుంటా. గానీ కొత్త ఏడాదిలా ఫస్ట్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పుడు కంటే మొదలే దోస్తుల కాడ అప్పులు అడిగినరంట కొందరు. ఏహే వాడికి ఇంకా తాగింది చాలన్నట్టున్నది, ఇవాళ కూడా ప్లాన్ చేసిండా ఏంది అని అవతలోళ్ళు గునుగుడు. కానీ మనోళ్ళు అడిగేది తాగేటందుకు కాదుల్లావు, గొగడగట్టడానికి. తక్కువ పొడుగు లేదు పో లైను. మనోళ్ళంతా ఇవ్వాలనుకుంటుండ్రు. 31st నాడు మందు తాగి బండెక్కి పోలీసులకు దొరికిన వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు రాసి బండ్లు గుంజుకుంటే ఇవాళ స్టేషన్ కు వచ్చిండ్రు అన్నట్టు. గోశామాలు ఒక్కకానే గింత మంది లైన్లు కట్టిండ్రు. ఒక్కొక్కరిని లోపలికి పిలిచి ఫైన్లు కట్టించుకొని తాగి డ్రైవింగ్ చేసిన ఎంత డేంజర్ చెప్పిండ్రు పోలీసులు. అర్ధమరాత్రి 12 గంటల దాకా వైన్స్ లకు, 1 గంట దాకా బార్లకు, పబ్లకు ఫుల్ పర్మిషన్. ఇగేముంది, కొత్తేడాది మురిపంలో బిర్రుగా తాగిండ్రు, ఎగిరిండ్రు, బయటకు వచ్చి బండో కారో ఎక్కగానే పోలీసులు ఊదిచ్చిండ్రు, కేసు రాసి బండి గుంజుకుండ్రు. ఒకటేసారి 10,000 చాలంటే చిన్న వాళ్ళు ఎట్లా, ఇప్పుడు 4 ఉంటారు ఇంట్లో ఫ్యామిలీ ఒక్కడే సంపాదిస్తాడు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లనే 3,000 మంది దొరికిండ్రు. ఈ లెక్కన ఫైన్ల పేరు మీదనే కోర్టులు వచ్చేటట్టున్నాయి పో. 2,600 బండ్లు, 430 కార్లు, 60 ఆటోలు. తాగి దొరికిన వాళ్ళదంటే 182 మంది పడుచుపోరలే. 31st పండుగే ఆళ్ళదాయ మరి. 2 రోజులు ఏదందా ఎంత అయిందో గానీ డిసెంబర్ 30, 31 నాటి లెక్కలు తీస్తే ఏం తక్కువ 500 కోట్ల రూపాయల మాలమ్ముడైంది. ఏ కొత్తేడాది నాడు ఇంత సుక్కేస్తే దినం తాగినట్టే ఉంటుందని జనవరి 1st నాడు సుతో మంచిగానే వచ్చిండ్రు. 6 రోజుల లెక్కలు మర్రేస్తే 1,150 కోట్ల రూపాయల దందా అయింది గవర్నమెంట్ కు. నిరుడు 34,000 కోట్ల బిజినెస్ అయింది. కానీ మనోళ్ళ బోని చూస్తే ఈ ఏడు అల్కగా 40,000 కోట్ల అయ్యేటట్టుంది పో. పోతారా ఆయతారం ఉంటది, ఇంకో తరం మంగళారం ఉంటది. ఒకడ బుధారం అయితే ఇంకొకడ బేస్తారం. ఇట్లా ఆరం ఆరం అంగళ్ళు నడుస్తూ ఉంటాయి. అన్ని తీర్ల వస్తువులు, ఉప్పు పప్పులు, చిరుతిండ్లు, కూరగాయలు, వట్టి చేపలు, కాంచెలి సగులం దొరుకుతాయి. అట్లనే గొర్రెల అంగడి, బర్ల అంగడి, ఈ నడుమనైతే బండ్ల అంగడ్లు సుత చూస్తున్నాము. ఇక ఇప్పుడు చూడబోయేది అంగళ్ళు అన్నిటికీ ముత్తాత సొంట అంగడి. రైట్, హైదరాబాద్ పెద్ద అంగడి శురువైంది. గదెనుల్లా నాంపల్లి నుమాయిష్, మామూలు అంగడి కాదు, మళ్ళా దేశం అంతటికెళ్ళొచ్చి 2,400 దుక్నాలు పెట్టిండ్రు. బట్టల కాంచెలి బడిబాసన్ల దాకా, చెప్పుల కాంచెలి సెంటు దాకా, దస్తీకెళ్ళి దుప్పటి దాకా ఏదంటే అది సగులం దొరుకుతాయి. పర్సు నిండా పైసలు తెచ్చుకుంటే లారీ నిండా సామాన్లు తెచ్చుకోవచ్చు. కానీ మొబైల్ లో మీరు ఆర్డర్ ఇస్తే వస్తువులు వస్తాయేమో, కానీ నుమాయిష్ లో పొందేటువంటి అనుభూతి మీరు కోల్పోతారు. అవు మరి, ఇంట్లో కూర్చొని ఫోన్ లో ఆర్డర్ ఇస్తే ఏం మజా ఉంటది, అదే అంగడికి వచ్చి
వచ్చి అన్ని చూసి రేట్ చెకింగ్ చేసి కావాల్సింది తీసుకుంటే అదో తుర్తి. షాపింగ్ చేయిష్టమని గొప్పగా చెప్పుకోవచ్చు కూడా. శనార మాయతారం శీతం పబ్లిక్ వస్తారు, దుగ్నాలన్నీ తిరిగి తిరిగి కాళ్ళు గుంజితే అట్లా కూసోని తీరుతీరు వంటలు తినేటోళ్లకు కొత్త కొత్త తిండి రా రా అని పిలుస్తుంది. మళ్ళా పోరలు వస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారనుకో రాదుండ్రి. అన్ని ఆడుకోవడానికి చాలా మంచిగా ఉన్నాయి, అన్ని మనకి నార్మల్ గానే లభిస్తున్నాయి, అంతా చాలా బాగుంది. అట్లని ఆత్రమాత్రం రేపే ఉరికేరు. ఫిబ్రవరి 15 దాకా నడుస్తుంది నుమాయిష్. చేతుల పైసలు ఉన్నప్పుడే తీర్వాటం దొరికినప్పుడే పోవచ్చు. చూడుర్రి మరి మీకెన్నడీలైతదో. ఈ దేశంలో పక్కోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ సొంత పనుల మీద ఉండదు. వాళ్ళు ఏం చేస్తుండ్రు, వీళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళు గంతగనం ఎట్లా సంపాదించు, వీళ్ళు దందా ఎట్లెట్లా పెద్దగా చేసిండ్రు, వాళ్ళను ఎట్లా పడగొట్టాలి, దందా ఎట్లా ఆగం చేయాలి, వాళ్ళు ఏడికి పోతుండ్రు, ఎట్లా పోతుండ్రు అని ఏరేటోళ్ళ మీద నజరేస్తారు కొందరు సొంత పనులు పక్కకు పడేసి. ఇవి మనుషుల నడమనే కాదు, పార్టీల నడమ సుత. అది ఎట్లా అంటే ఇంకొక ఇట్లా నా ఐఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారని చెప్పేసి ఆపిల్ కంపెనీ నాకు ఒక మెయిల్ పంపించింది. ట్యాపింగ్ కాంచి హ్యాకింగ్ దాకా వచ్చింది ఫోన్ల కథ. బీఎస్పీ ప్రవీణ్ కుమార్ సార్ ఫోన్ హ్యాక్ చేయాలని చూసిరట. ఫోన్ ట్యాపింగ్ అంటే మనం మాట్లాడేది సీక్రెట్ గినుడు, హ్యాకింగ్ అంటే ఫోన్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎవరు ఏడుంటారో ఎవ్వరికి తెలియదు. ఇగేముంది ఫోన్లో ఉన్న వివరాలు మొత్తం గుంజుకుంటున్నారు అన్నట్టు. ఏ ప్రతిపక్షం లీడర్లు మస్తుగా చెప్తారు అంటురులే, కుద్దు ప్రవీణ్ సార్ వాడుతున్న ఐఫోన్ కంపెనీలే మత్లా పంపిండ్రట, నీ ఫోన్లకు ఏరేటోళ్ళు జొరబడాలని చూస్తురు జర పైలమని. గా పనిచేస్తుంది సర్కార్ల మనుషులేనని గుర్తుపట్టినట ఆ కంపెనీలే. అయినా నేను భయపడి ఫోన్ వలగొట్ట బాగా జాప్త కొట్లాడతా అంటున్నాడు సారు. ఈ నడుమ ముఖ్యమైన వాళ్ళు చాలా మంది ఫోన్లకు గిసొంటి మెసేజ్లే వస్తున్నాయట. ప్రతిపక్షాల లీడర్లు, పబ్లిక్ కోసం మాట్లాడేటోళ్లు, ప్రశ్నించే జర్నలిస్టులు నిలదీసే మేధావుల మీద నజరేసినట్టుండ్రు. షేప్ కంపెనీ తోపాయే ఐఫోన్లకు ఎవ్వరు జొరబడాలని చూసినా ఎమ్మటే గుర్తుపట్టి పైలని చెప్తుంది. కానీ ఏరే ఫోన్లకు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఎందరు ఫోన్లు హ్యాక్ చేస్తుండ్రు, చేసినా తెలివని కూడా తెలియదుల్లో. నోట్ల రద్దు అనగానే అమ్మో గా రోజుల 2000 నోటు కోసము శితం తిప్పల, వెళ్ళినాక చిల్లర తిప్పల, 2-3 నెలలు మస్తు గోస పబ్లిక్ అందరికి. ముందే చెప్తే అయిపోవుగా, ఇంత తిప్పల ఉండకపోవు అని అనుకున్నారు అంట. ఇదే ముచ్చట మీద కొందరు దేశం పెద్ద కోర్టుకు పోతే పెద్ద నోట్లు రద్దు కరెక్టే అనుకొచ్చింది దేశం పెద్ద కోర్టు. ఆర్బీఐకి చెప్పినాకనే నోట్లు రద్దు చేసిండ్రు, అంతా రూల్స్ ప్రకారమే జరిగింది అనుకొచ్చింది. లేలే ఆత్రమాత్రం నిర్ణయం తీసుకుంటే పబ్లిక్ అంతా బ్యాంకుల ముంగట లైన్లు కట్టిండ్రు, శితం తిప్పలైంది. నోట్ల రద్దు నిర్ణయానికి రద్దు చేయాలని 58 మంది కోర్టుకు పోయినరు. 2 దిక్కుల మాటలు విన్నాక గీ తీర్పు వచ్చింది. ఆల్రెడీ రద్దు చేసి సుత 6 ఏండ్లు దాటింది. నల్ల పైకం బయటికి తీస్తానికి, దొంగ నోట్లు రాకుండా చేస్తానికి మంచి నిర్ణయమే చేసిండ్రు, గాని అనుకున్నంత కాలేదు అన్నది కోర్టు. ఆవు మరి 1000 నోట్ రద్దు చేసి అంతకు డబుల్ నోటు 2000 తెచ్చిరి, బ్లాక్ మనీ బయటకు వచ్చుడేమో గాని కోట్ల రూపాయలు అలకగా దాచుకునే ఛాన్స్ వచ్చింది. ఇగేముంది ఇవాళ మార్కెట్ల 2000 నోటు కనబడితే ఒట్టు, పెద్ద పెద్దోళ్ళు పైలంగా దాచుకున్నారట. అంతా ఎట్లనో ఉన్నదని ముద్ర కొట్టుడు సుత ఆపేసిండ్రు పెద్ద బ్యాంకోళ్ళు. ఏమున్నా 500 నోటే అగుపడుతుందిగా. నోట్ల రద్దు కరెక్టే కావచ్చు గాని 2000 నోటు ఎటు పోయింది కూడా జరగనిపెట్టురి సార్లు, పబ్లిక్ అంతా గలవరిస్తున్నారు. ఇవాళ ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేకుంటే ముక్కోటి ఏకాదశి అని అంటారు. ఇవాళ శ్రీ మహావిష్ణువు గరుడ వాహనం మీద 3 కోట్ల దేవతలతోటి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడట. ఈ ఒక్క ఏకాదశి వాటిస్తే 3 కోట్ల ఏకాదశులతోటి సమానమని భక్తుల నమ్మిక. మరి ఏడేడ ముక్కోటి ఏకాదశి ఎట్లయిందో చూసొద్దాం పాండ్రి. వైకుంఠ ఏకాదశికి ఎంకన్న గుడ్లకు శితం లైన్లు కట్టిండ్రు భక్తులు. తిరుపతి ఎంకన్న గుడికి పెద్ద భక్తులు మునుం పెట్టిండ్రు. ఆంధ్ర తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మహారాష్ట్ర సీఎం సారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఎగిల్ వరకు ముందే దేవుని దర్శనం చేసుకున్నారు. ఇక బంగారు రథం మీద దేవుడు ఊరేగుతుంటే చూసుకుంటా మురిసిండ్రు భక్తులు. భద్రాద్రిలో రామయ్య
దర్శనం కోసం బగ్గొచ్చిండ్రు భక్తులు. వైకుంఠ ద్వారంకెళ్లి దేవుని దర్శనం చేసుకుని మా భాగ్యం అనుకున్నారు. యాదాద్రిలా మొదటిసారి ఉత్తర ద్వారంకెళ్లి భక్తులకు దర్శనమిచ్చిండ్రు నరసన్న. కాకుంటే గంటసేపే ద్వారాలు దర్శించే వరకు భక్తులంతా నారాజ్ అయిండ్రు. సిద్దిపేటలా ఎంకనకు బంగారు కిరీటం తెచ్చిండ్రు మంత్రి హరీష్ సారు. పట్నంలా తెలంగాణ అంతటా ఉన్న గుళ్లకాడ దేవుళ్లకు మొక్కులప్ప చెప్పిండ్రు. ఇలా వైకుంఠ ద్వారంకెళ్లి దేవుని దర్శనం చేసుకుంటే 3 కోట్ల దేవతలను కొలిసిన పుణ్యం మంచి జరుగుతుంది అని భక్తుల నమ్మిక. ఇక నాగోబా జాతర కోసం ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్కెళ్లి గంగా జలం దేశానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉండే హస్తినం అడుగుకు బయలుదేరిండ్రు మేస్త్రం వంశస్థులు. కాళ్లకు చెప్పులు దొరకకుండా 17 రోజులు నడుస్తూనే ఉంటారు. గంగా జలం తెచ్చి నాగోబాకు అభిషేకం చేయంగానే ఈ నెల 21కెళ్లి జాతర చాలైతుంది. చంద్రాల్ సార్ కార్యంలో మల్లో ఘోరం జరిగింది. గుంటూరు జిల్లా ఉయ్యూర్లా చంద్రన్న కానుకలు కొన్ని వంచి సార్ వెళ్ళిపోగానే పబ్లిక్ అంతా ఎగవడే వరకు తొక్కిసలాటై 3 జీవించిండ్రు పాపం. కాలం చేసిన వాళ్లకు 20 లక్షలు ఇస్తామన్నారు పార్టోళ్లు. మొన్న నెల్లూరు జిల్లాల చంద్రాల సారు రోడ్ షోల తొక్కిసలాటై 8 మంది పానాలు బాయే. పబ్లిసిటీ పిచ్చి తోటి పబ్లిక్ పానాలు తీస్తుండని గరం అయినరు పడని పార్టోళ్లు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అనేక షక్సల ప్రకారం 21 ప్రకారం మీటింగ్లు ఎవరైనా పెట్టొచ్చు, కానీ ఎంత మంది వస్తారు, ఏం సౌలతులు చేయాలనేది ముందే చూసుకోకుంటే ఎట్లా? లీడర్లను చూద్దామనో, ఏం చెప్తారో ఇందామనో, కానుకలు తీసుకుందామనో వస్తే ఆఖరికి పానాలు పోబట్టే దెబ్బలు దాకి దవకాన్ల వడబట్టిరి. పబ్లిక్ సుధా ఆత్రమాత్రం చేయొద్దు, మందంతా ఒక్క కాడ కూడినప్పుడు. ఇక ఇవ్వులా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.